అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా 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 బాగున్నానండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరం అందరికీ సమస్యలన్నీ పోయి ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఇప్పుడైనా ఈ సంవత్సరమైనా అందరూ సుఖ సంతోషాలతో ఏ సమస్య లేకుండా ఉండాలని భగవంతుని నేను కోరుకుంటున్నానండి. మీ అందరి తరపున కూడా దేవుని నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలండి, అందులో మనం ఉండాలి. మేము ఇక్కడ బీచ్కి వచ్చామండి. ఇది బాపట్ల బీచ్ అండి. బాపట్ల బీచ్కి వచ్చాము. ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇక్కడ అందరూ మేమందరం కలిసి ఎంజాయ్ చేసినాం. అది మీకు చూపిద్దాం అనిపించింది, చూపిస్తున్నానండి. ఈరోజు మేము బాపట్ల బీచ్కి వచ్చామండి. నేను, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చాము, పెద్దమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఎంజాయ్ చేసామండి. వాడు మా మనవడు, మేమందరం కలిసి చేసినాం ఎంజాయ్. చూడండి బాబుతో ఎలా ఉన్నామో, ఎలా ఎంజాయ్ చేసాము. బీచ్లో కూడా చాలా, అంటే కొంచెం కరోనా వల్లనే ఏమో కానీ కొంచెం మంది మాత్రం తక్కువగానే వచ్చారు. మేము మాత్రం హ్యాపీగా, ఇంకా వాటర్ చూసే వరకు కొంచెం ఆనందం ఆగలేదండి. బాబు ఫస్ట్ భయపడ్డాడండి వాటర్లో దిగడానికి, కొంచెం భయపడుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడూ చూడలే కదా వాటర్ అనేది. వాడు అంత పెద్దగా వాటర్, సముద్రం దగ్గరకు వచ్చినాం, అది చూడడం అంటే ఎప్పుడు చూడలే కదా. చాలా భయపడ్డాడండి. కాళ్ళు కింది పెట్టడానికి కూడా భయపడుతున్నాడు. చూడండి వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఆడుతున్నాడు. ఇంకా మా రోజు టూర్లు అట్లా తిరుగుతున్నామండి. ఈ మధ్య కొంచెం అమ్మాయి మా దగ్గరకు వచ్చింది. ఫ్యామిలీ అందరం కలిసి కొంచెం అటు ఇటు పిక్నిక్లకు అట్లా వెళ్ళాం కాబట్టి వీడియోస్ అన్నీ, బ్యూటీకి సంబంధించిన వీడియోస్ చేయలేకపోయాను. ఇంకా హ్యాపీనెస్ మాత్రం చాలా ఉందండి, చాలా చాలా. ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందాం అనిపించి మీతో వీడియో షేర్ చేశానండి, చేస్తున్నాను. అలలతో చూడండి మెల్లమెల్లగా వాడిని అచ్చిక బుచ్చిక చేసి ఆడిస్తున్నానండి. అలా అయితే వాడు వాటర్లో కొంచెం భయపడకుండా మెల్లగా నీళ్ళ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు వాడు. అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసినాం మేము. ఇప్పుడే నవ్వుతున్నాడు వాడు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నీళ్ళ లోపలికి వెళ్దాం అంటుంది వదిన గారు. బాబు కదా, చిన్న బాబు ఉండని కొంచెం భయపడుతూ అక్కడక్కడే ఆడిస్తున్నాను నేను. వాటర్లో అండి మెల్లమెల్లగా, చాలా సంతోషం అనిపించింది నాకు. బాబుతో ఆట అంటే ఇంకేమన్నా నాకు ఇష్టమైన వాడు కదండి, వాడే నా లోకం. ఎప్పుడైతే ఆటకి అమ్మాయి అల్లుడు గారు దూరంలో ఉన్నారండి, లోపలికి వెళ్ళారు వాళ్ళు. చిన్న బాబు చేతిలో ఉన్నాడు కాబట్టి మేము వెళ్ళలేదు, తర్వాత వెళ్ళామండి లోపల దాకా. సముద్రం మాత్రం చాలా బాగా అనిపించింది. అక్కడ ప్రశాంతంగా ఉందండి, ఎక్కువ జనసంచారం కూడా లేరు కాబట్టి కొంచెం మంచిగా అనిపించింది. అలలు మాత్రం స్లోగా వస్తున్నాయండి, మరీ హెవీగా రావట్లేవు. ఆటలో దించానండి వాడిని, ఆటలో దించాను. వాడు కూడా నాతో పాటు ఆడుకుంటున్నాడు. చూడండి ఎంత బాగా ఆడుతున్నాడో. వాళ్ళు ఉన్నంత అమ్మాయి వాళ్ళు నా దగ్గరకు వచ్చిరండి. 1-2 వీక్స్ అయింది. ఇంకా వాడితో సంతోషంగా గడుపుతున్నాను కాబట్టి కొంచెం వీడియోస్ కూడా ఇంట్రెస్ట్గా చేయలేదు ఇన్ని రోజులు. ఇంకెప్పుడు వాళ్ళు ఫంక్షన్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తానండి. కాకపోతే వాడే నా ప్రపంచం అయిండు కాబట్టి నాకు ఇంకొక ఆలోచన రాలేదు.
వాడితోటే టైం స్పెండ్ చేసిన అండి నేను మొత్తం. నాకు ఎంత ఆడినా కూడా వాడితో చాలా హ్యాపీ ఉందండి. ముందు మాత్రం చాలా భయపడ్డాడండి, తర్వాత మాత్రం నీళ్ళలో నుంచి రానని నీళ్ళతోటే ఆడుతున్నాడండి. వాడు హ్యాపీగా ఎంజాయ్ చేసిండు. రుద్రయ్య గారితో ఆడిండండి, నేను పక్కన ఉన్నాను, నన్ను రమ్మని పిలుస్తున్నాడు వాడు. వాళ్ళ నాన్నమ్మతో ఆడుకుంటున్నాడు. ఉప్పు నీళ్ళు కదండి నోట్లో పడ్డాయి వాడికి. అలా పెద్దగా వచ్చింది కదా కొంచెం. అమ్మాయి, అల్లుడు గారు, బాబండి. ఇంతవరకు మేము వెళ్ళామండి ఫ్యామిలీ వరకు అన్నమాట. ఇక్కడ వరకు వెళ్ళినాం మేము. ఇది రామచంద్రపురం బీచ్ అండి, దాని పక్కనే ఉంటుందన్నమాట 5 కిలోమీటర్స్ దూరం. ఇక్కడ కూడా వెళ్ళి చూద్దాం అనిపించింది, చూసినాం ఇక్కడ కూడా. ఇక్కడ బాగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే ఎక్కువ జనసంచారం అయితే అస్సలు లేదండి. ఇసుకలో ఆడుకోవడానికి మాత్రం చాలా చాలా బాగుంది, స్మూత్గా ఉందన్నమాట ఇసుక. చాలాసేపు ఇసుకలో ఆడినాం మేము. బాబుతో కూడా ఆడిండండి బాబు. వాడైతే ఇసుకంతా మీద పోసుకొని పిచ్చి పిచ్చిగా ఆడిండండి. అయినా కూడా మెత్తటి ఇసుక కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఆడుతుంటే. మనకే అంత ఉంటే చిన్నపిల్లలకి ఇంకెక్కువ ఉంటుంది కదా. తండ్రి కొడుకులు బాగా ఆడుకున్నారు, చాలాసేపు ఆడుకున్నారండి ఇసుకలో. ఇసుకంతా మీద పోసుకుంటున్నాడు వాడు. ఆయన ఆటలో వదిలేసినాం ఇవన్నీ. ఇలాంటి టైం రమ్మన్నా రాదు కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో